హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు షామీ ఇన్స్టిట్యూట్. సో మనం ఈరోజు దాదా సాహే ఫాల్కే అవార్డు 2020 విన్నర్ గురించి డిస్కస్ చేద్దాము. అసలు ఈ దాదా సాహే ఫాల్కే అవార్డు అనేది ఏ ఫీల్డ్లో ఇస్తారు, ఫస్ట్ ఏ సంవత్సరంలో ఎస్టాబ్లిష్ చేశారు, అసలు దీని యొక్క క్యాష్ ప్రైజ్ ఎంత అనే తదితర విషయాలను తెలుసుకుందాము. ఫస్ట్ దాని యొక్క బేసిక్ తెలుసుకుందాము, ఆ తర్వాత రీసెంట్లోకి వస్తాము, ఆ తర్వాత వెరీ రీసెంట్లోకి వద్దాము, ఒకసారి ఏంటో చూద్దాము. సో మన తెలుగు వ్యక్తులు ఎవరైనా తీసుకున్నారు ఒకసారి డిస్కస్ చేద్దాము, లేదా మనకి రీసెంట్గా మనకి ఎవరెవరికి వచ్చింది, అసలు ఇప్పటివరకు ఎంతమందికి వచ్చింది, వస్తే లాస్ట్గా ఎవరు తీసుకున్నారు అనే తదితర విషయాలని మనము కాంపిటేటివ్ ఎగ్జామ్ దృష్ట్యా మనం ఒకసారి డిస్కస్ చేద్దాము. సో మనకి ఖచ్చితంగా అంటే సుత్తి లేకుండా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉండే విధంగా మనం డిస్కస్ చేద్దాం. ఇక్కడ ఒకసారి మనం చూసినట్లయితే ఏదైతే మనకి దాదా సాహే ఫాల్కే అవార్డు 2020 అండి, చాలామంది 2022 ఏమో అనుకుంటారు, దట్ ఈజ్ రాంగ్. అంటే మనకి ఏదైనా స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్ అడిగాడు అనుకోండి ఇబ్బంది పడతారు. ఈ దాదా సాహే ఫాల్కే అవార్డు అనేవి 2022కు సంబంధించినవి కావు, 2020వ సంవత్సరానికి సంబంధించిన అవార్డు అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. సో మనకి 2020కి సంబంధించినటువంటి మనకి దాదా సాహే ఫాల్కే అవార్డు అనౌన్స్మెంట్ చేయడం జరిగిందండి. సో ఈ యొక్క దాదా సాహే ఫాల్కే అవార్డుని 1969లో అంటే 1969లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఆ తర్వాత 1970లో దాన్ని ప్రజెంట్ చేయడం జరిగిందండి. సో ఎవరైతే సినిమా రంగంలో విశేష సేవ చేస్తారో వాళ్ళకి ఈ అవార్డు ఇస్తారండి. ద పర్సన్ హూ పర్ఫార్మ్స్ అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ సినిమా అనే పాయింట్ మనం గుర్తుంచుకోవాలి. అదేవిధంగా ఈ యొక్క అవార్డుకి మనకి 10 లక్షలు అనేది క్యాష్ ప్రైజ్గా ఉంటుంది అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. అదేవిధంగా ఈ యొక్క ఇండియన్ ఫాదర్ ఆఫ్ సినిమా అని చెప్పేసి మనము ఈ దాదా సాహే ఫాల్కే గారిని అంటామండి. సో మనం ఇక్కడ పిక్చర్లో కనిపించినట్లు ఇతనే దాదా సాహే ఫాల్కే. సో ఇతని ఒరిజినల్ పేరు ఏంటి అని చెప్పేసి కూడా చాలా ఎగ్జామ్లు అడిగి ఉన్నారు. సో అతని యొక్క ఒరిజినల్ పేరు వచ్చేసరికి దుండీరాజ్ గోవింద్ ఫాల్కే అని చెప్పేసి అంటామండి. ఇతను వచ్చేసరికి 1913లో రాజా హరిశ్చంద్ర అనే ఒక మూవీని డైరెక్ట్ చేశారు, కాబట్టే ఇతన్ని ఫాదర్ ఆఫ్ ఇండియన్ సినిమా అని చెప్పేసి పిలుస్తూ ఉన్నాము అనే పాయింట్ మనం గుర్తుంచుకోవాలి. అదేవిధంగా ఈ యొక్క అవార్డు తీసుకున్నటువంటి మొట్టమొదటి వ్యక్తి ఎవరు అని చెప్పేసి మన ఎస్ఎస్సి ఎగ్జామ్లో కానివ్వండి, జీడి ఎగ్జామ్లో కానివ్వండి, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎగ్జామ్లో కానివ్వండి, మన ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామ్లో కానివ్వండి, చాలా సందర్భాల్లో అడిగి ఉన్నారు. ఆమె మనము దేవికా రాణి అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలండి. సో ఈమెనే మనము ఫస్ట్ లేడీ ఆఫ్ ఇండియన్ సినిమా అని కూడా మనం ఈమెను పిలుస్తాము. సో ఇక్కడ మీకు కనిపిస్తుంది లేడీ ఆఫ్ ఇండియన్ సినిమా అని చెప్పేసి ఏమంటాము. సో ఫస్ట్ రెసిపియంట్ దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు తీసుకున్న వ్యక్తి ఈమె అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. సో ఈమె జనరల్గా బెంగాలీ ఆమె అండి. సో ఈమె బెంగాలీ ఆమె, బట్ బోర్న్ పుట్టింది మాత్రం ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నంలో పుట్టింది, బట్ మామూలుగా అయితే వాళ్ళ ఫాదర్స్ వచ్చేసరికి బెంగాలీ వాళ్ళు అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏ స్టేట్ అంటే కొంచెం క్లారిటీ కోసము. సో ఇది స్టాటిక్ పార్ట్, మనం చూసుకున్నట్లయితే ఇది స్టాటిక్ పార్ట్ అండి. మనము ఇక్కడ చూస్తే ఒకసారి ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ సినిమాలో ఇస్తారని చెప్పేసి 1969లో దీన్ని ఎస్టాబ్లిష్ చేశారని చెప్పేసి 70 నుంచి ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి దీన్ని ఫాదర్ ఆఫ్ ఇండియన్ సినిమా అని చెప్పేసి మన దాదా సాహే ఫాల్కే, ఇతనే మనం దుండీరాజ్ గోవింద్ ఫాల్కే అని చెప్పేసి చెప్పుకున్నాం. ఇతను ఫస్ట్ రాజా హరిశ్చంద్ర అనే ఒక మూవీని 1913లో ఒక మూకీ ఫిలింగా తీసాడని చెప్పేసి కూడా గుర్తుంచుకున్నాం. అదేవిధంగా క్యాష్ ప్రైజ్ 10 లాక్స్ అని చెప్పేసి కూడా గుర్తుంచుకున్నాం. సో ఒక గోల్డెన్ లోటస్ కూడా ఇస్తారు. సో ఫస్ట్ రెసిపియంట్ వచ్చేసి మనకు దేవికా రాణి రోరిచ్ అని చెప్పేసి కూడా చెప్పొచ్చు అనమాట. ఏమనే లేడీ ఆఫ్ ఇండియన్ సినిమా అని చెప్పేసి అంటాము. సో ఇది వచ్చేసరికి బేసిక్ ప్రిన్సిపల్ అండి, స్టాటిక్లో మనం తెలుసుకోవాలి. సో నెక్స్ట్ చూసినట్లయితే మనము మన తెలుగు నుంచి ఎవరికైనా వచ్చిందా అనే ఒక పాయింట్ కూడా మనం గుర్తుంచుకోవాలండి. మనం ఖచ్చితంగా స్టేట్ గవర్నమెంట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నాం కాబట్టి ఖచ్చితంగా మన తెలుగు వ్యక్తులు ఇప్పటివరకు ఎంతమందికి ఇచ్చారనే పాయింట్ కూడా గుర్తుంచుకోవాలి. మొత్తం మన తెలుగు నుంచి ఇప్పటివరకు 6 మెంబర్స్కి వచ్చిందండి, 6 గురికి ఈ యొక్క అవార్డు రావడం జరిగింది. వాళ్ళు ఎవరో ఖచ్చితంగా మనం గుర్తుంచుకోవాల్సిందే. అంటే మనము స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్ అడిగాడు అనుకోండి, ఈ క్రింది వాటిలో సరి కాని అంశము లేదా సరి అయిన అంశము ఏది అన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా ఈ ఫీల్డ్ నుంచి టచ్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. సో దవేంద్ర చూసినట్లయితే మనము తెలుగు పర్సన్స్ అనేవారు 6 మెంబర్స్ అని చెప్పాను. సో ఆ 6 మెంబర్ మనం చూసినట్లయితే బిఎన్ రెడ్డి అని చెప్పేసి ఒక ఆయన ఉన్నారు. సో ఎల్వి ప్రసాద్ గారు ఉన్నారు, ఇంకొక ఆయన బిఎన్ రెడ్డి ఉన్నారండి. సో ఇద్దరు బిఎన్ రెడ్డిలు ఉన్నారు, ఒక ఆయన వచ్చేసరికి బొమ్మిరెడ్డి నరసింహారెడ్డి అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. వీళ్ళిద్దరు బ్రదర్స్ అండి. సో ఇంకొకటి బొమ్మిరెడ్డి నాగిరెడ్డి అని చెప్పేసి, సో వీళ్ళిద్దరు బ్రదర్స్, వీళ్ళిద్దరికి వచ్చింది. అదేవిధంగా మనకి అక్కినేని నాగేశ్వరరావు గారికి రావడం జరిగింది. సో ఫస్ట్ వన్, సెకండ్ వన్,
థర్డ్ వన్, సో ఫోర్త్ వన్ అక్కినేని నాగేశ్వరరావు గారికి రావడం జరిగింది, ఏఎన్ఆర్ గారికి రావడం జరిగింది, ఫిఫ్త్ వన్ రామానాయుడు గారికి రావడం జరిగింది, లాస్ట్గా మనకి సిక్స్త్ వన్ మన తెలుగు నుంచి కె విశ్వనాథ్ గారికి ఆరో వ్యక్తిగా రావడం జరిగింది. మన తెలుగు నుంచి రీసెంట్గా ఇతనికి ఇవ్వడం జరిగిందండి, 2016లో ఇతను తీసుకోవడం జరిగింది అనే పాయింట్ మనం గుర్తుంచుకోవాలి. సో అదే చూసుకున్నట్లయితే మనకి రామానాయుడు గారికి అయితేనేమో 2009లో వచ్చిందనే పాయింట్ మనం గుర్తుంచుకోవాలి. అదేవిధంగా ఏఎన్ఆర్ గారు ఉన్నారండి, సో ఈ యొక్క అక్కినేని నాగేశ్వరరావు గారికి 1990లో వచ్చిందని గుర్తుంచుకోవాలి. ఈ యొక్క బిఎన్ రెడ్డి వచ్చేసరికి మనకి 1986లో వచ్చిందని చెప్పేసి, ఏవైతే ఎల్వి ప్రసాద్ ల్యాబ్స్ హైదరాబాద్లో ఉంటాయో ఆ ఎల్వి ప్రసాద్కి సంబంధించి మనకి 1982లో వచ్చిందని చెప్పేసి గుర్తుంచుకోవాలి. అట్ ద సేమ్ టైం మన తెలుగు వ్యక్తి ఫస్ట్ ఎవరికి వచ్చింది అంటే మనకి 1974లో మనకి బిఎన్ రెడ్డి అండి, సో బొమ్మిరెడ్డి నరసింహారెడ్డి అనే వ్యక్తికి వచ్చింది అనే పాయింట్ మనం గుర్తుంచుకోవాలి. ఫస్ట్ మన తెలుగు నుంచి 1974లో రావడం జరిగింది. సో మనం ఖచ్చితంగా వీళ్ళ గురించి చదువుకోవాల్సిందే. సో ఇది కూడా స్టాటిక్ పార్ట్లో రెండవ మెట్టుగా మనం పరిగణించాలి. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే ప్రజెంట్ సినారియోలోకి వచ్చేద్దామండి. ఈ ప్రజెంట్ సినారియోలో మనకి 2018కి గాను అమితాబ్ బచ్చన్ గారికి ఇవ్వడం జరిగిందండి. సో హిందీ ఫిలిమ్స్లో తీసుకున్నారు, మహారాష్ట్రకు సంబంధించిన వ్యక్తి, 50వది అంటే 15th అంటే 50వ వ్యక్తి అని చెప్పేసి అవార్డు తీసుకోవడంలో. సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి రజనీకాంత్ గారికి ఇవ్వడం జరిగిందండి 2019కి సంబంధించి. ఇది 51వ దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు గుర్తుంచుకోవాలి. సో మన లాస్ట్ టైం గ్రూప్ 4 ఎగ్జామ్లో మనం అడిగిన బిట్ ఏంటి అంటే 51వ దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు ఎవరికి వచ్చింది అని అడిగారండి. కాబట్టి మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు, డిఫరెంట్గా అడిగాడు చూడండి. 51వ దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు ఎవరికి వచ్చింది అని అడిగారు. సో రజనీకాంత్ అనేది ఆప్షన్లో ఉంది. అదేవిధంగా మనకి డైరెక్ట్గా అడగలేదండి, రజనీకాంత్ గారికి దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు వచ్చిందని డైరెక్ట్గా అడగలేదు, సో ఇలా అడిగారండి. సో ఇవి కూడా మనం ఖచ్చితంగా ఎన్నో వ్యక్తులు కూడా గుర్తుంచుకోవాలి. దానితో పాటుగా ఇలాంటి ఏవైనా అవార్డ్స్ తీసుకున్నప్పుడు వీళ్ళ యొక్క ఒరిజినల్ పేర్స్ ఏంటి అని చెప్పేసి చాలా ఎగ్జామ్స్లో అడిగున్నారండి. సో మనకి అమితాబ్ బచ్చన్ గారు తీసుకుంటే ఇతని పేరు వచ్చేసరికి ఒరిజినల్ పేరు వచ్చేసరికి ఇతనికి వచ్చే ఒరిజినల్ ఇంక్విలాబ్ శ్రీవాస్తవ అనేది ఇతని యొక్క ఒరిజినల్ పేరు అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. బర్త్ నేమ్ అని చెప్పేసి అంటాము. ఫర్ ఎగ్జాంపుల్ మనకి మెగాస్టార్ చిరంజీవి గారు ఉన్నారండి, సో అతని ఒరిజినల్ పేరు ఏంటి, కొణిదేల శివశంకర వరప్రసాద్ కదా, సో అలాగే మెగాస్టార్ అయ్యారు. సో ఇతను కూడా అసలు పేరు వచ్చేసరికి మనకు ఇంక్విలాబ్ శ్రీవాస్తవ అనేది ఈయన యొక్క ఒరిజినల్ పేరు అని గుర్తుంచుకోవాలి. సో ఈ యొక్క రజనీకాంత్ గారి ఒరిజినల్ పేరు వచ్చేసరికి మనకు శివాజీరాయ్ గైక్వాడ్ అని చెప్పేసి కూడా మనం గుర్తుంచుకోవాలి. ఎందుకు గుర్తుంచుకోవాలి అంటే వీళ్ళు మనకి దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు తీసుకున్నారు కాబట్టి మనం గుర్తుంచుకోవాలి. స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్ అడిగితే నెక్స్ట్ వన్ చూద్దాం. ఇప్పుడు ప్రజెంట్ సినారియోలోకి వెళ్దామండి. అసలు ప్రజెంట్ సినారియోలో దాదా సాహెబ్ ఫాల్కే అవార్డుకి సంబంధించి ఏం జరిగింది, 2020కి సంబంధించి ఇది 52వ ఎడిషన్, సో 52వ వ్యక్తి అండి ఈమె. సో తీసుకున్న వాళ్ళ 52వ ఆమె. ఈమె వచ్చేసరికి ఆశా పరేక్, ఆమె పేరు వచ్చేసరికి ఆశా పరేక్ అండి. ఆమె ఏ రాష్ట్రానికి సంబంధించిన ఆమె అంటే గుజరాత్ రాష్ట్రానికి సంబంధించింది అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. లాస్ట్ టైం మనకి సీజేఎల్ ఎగ్జామ్లో ఆ బిట్టు అడిగారండి, ఏ రాష్ట్రానికి సంబంధించిన ఆమె అని చెప్పేసి అన్నారు, ఆమె గుజరాత్ రాష్ట్రానికి సంబంధించిన ఆమె అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. అదేవిధంగా ఆమె యొక్క ఆటోబయోగ్రఫీ ఒకటి ఉందండి, ద హిట్ గర్ల్ అనేది ఆమె యొక్క ఆటోబయోగ్రఫీ అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. ఇక్కడ మనకు రెండు పాయింట్లు గుర్తుంచుకోవాలి. బయోగ్రఫీ అంటేనేమో వాళ్ళ యొక్క జీవిత చరిత్రను వేరే వాళ్ళు రాయటం, ఆటోబయోగ్రఫీ అంటే వాళ్ళ జీవిత చరిత్రను వాళ్ళే రాసుకోవటం. సో ఆ క్రమంలో ఆమె ఒక వ్యక్తి యొక్క హెల్ప్ తీసుకున్నారు, ఆ వ్యక్తి కూడా మనం గుర్తుంచుకోవాలి. ఖలీదా మహమ్మద్ అనే వ్యక్తిని ఈమె కోఆపరేషన్గా తీసుకుందండి, సో ఆయన సహకారం తీసుకుందనే పాయింట్ కూడా గుర్తుంచుకోవాలి. అట్ ద సేమ్ టైం ఈమెకి పద్మశ్రీ అవార్డు ఎప్పుడు వచ్చింది అని కూడా అడుగుతాడండి, 1992లో ఈమెకి పద్మశ్రీ అవార్డు వచ్చిందనే పాయింట్ కూడా మనం గుర్తుంచుకోవాలి. సో మనం ఆశా పరేక్ గురించి ఖచ్చితంగా ఇన్ని పాయింట్లు గుర్తుంచుకోవాల్సిందే. ఏ రాష్ట్రానికి సంబంధించిన ఆమె, ఇవి ఎన్నో అవార్డ్స్, ఆమెకు ప్రీవియస్ ఏమైనా అవార్డ్స్ వచ్చినాయా అంటే చాలా వచ్చినాయండి. బట్ మనకి మేజర్గా మెయిన్గా మనకి పద్మశ్రీ అనేది 1992లో వచ్చిందని, ఆమె యొక్క ఆటోబయోగ్రఫీ ద హిట్ గర్ల్ అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. ఆమె ఎవరి సహకారంతో దాన్ని రచించింది అంటే ఖలీద్ మహమ్మద్ అని గుర్తుంచుకోవాలి. అదేవిధంగా ఈ అవార్డ్స్ ఎక్కడిస్తారు అని చెప్పేసి చాలా ఎగ్జామ్లు అడిగున్నారండి. సో ఎక్కడిస్తారు అంటే మనకి ఏవైతే నేషనల్ ఫిలిం ఫెస్టివల్స్ అని చెప్పేసి ఢిల్లీలో జరుగుతాయండి, సో అక్కడిస్తారు. ఈ సంవత్సరం సెప్టెంబర్ 30వ తారీఖున 68వ నేషనల్ ఫిలిం ఫెస్టివల్స్ అని జరిగినాయండి ఢిల్లీలో సెప్టెంబర్ 30వ తారీఖు. అక్కడ ద్రౌపది ముర్ము
రాష్ట్రపతి గారి యొక్క అవార్డుని బహుకరించడం జరిగింది అనే పాయింట్ కూడా మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో గుర్తుంచుకోవాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఎక్కడ ఇస్తారు అంటే 68th నేషనల్ ఫిలిం ఫెస్టివల్ అవార్డ్స్లో భాగంగా ఆమెకి అవార్డు ఇచ్చారనే పాయింట్ కూడా మనం బాగా గుర్తుంచుకోవాల్సిన అంశం. సో ఇదండి మనం ఏం డిస్కస్ చేద్దాం, ఒక్కసారి చూద్దాము. సో మనము ఫస్ట్ అసలు దాదాసాహెబ్ ఫాల్కే ఏంటి అని చెప్పేసి డిస్కస్ చేసుకున్నాం. అది ఎవరిస్తారు, ఎవరి పేరు మీద ఇస్తారు, ఫస్ట్ ఎవరు తీసుకున్నారో డిస్కస్ చేసుకున్నాం. సో అక్కడి నుంచి మన తెలుగు వ్యక్తుల దగ్గరకు వచ్చాం, మొత్తం 6 ఇచ్చారని చెప్పేసి చెప్పుకున్నాం. ఆ తర్వాత మనం నెక్స్ట్ రీసెంట్కి వచ్చాం 2018లో 19 ఎవరికి ఇచ్చారో తెలుసుకుందాం, వాళ్ళ పేర్లు గుర్తుంచుకున్నాం. సో ఇప్పుడు 2020కి వచ్చామండి. సో 2022 బట్ 2022లో ప్రజెంట్ చేశారు. ఏ ఇయర్కి ప్రజెంట్ చేశారంటే 2020కి సంబంధించి చేశారండి. సో 2020కి సంబంధించి చేశారు. సో 2021కి 2022కి ఇంకా అనౌన్స్మెంట్ జరగలేదు. సో 2020కి సంబంధించింది. ఆమె ఏమో ఆశా పరేకర్, 52 ఆమె బయోగ్రఫీ. ఆమెకి ఏమైనా అంతకుముందు అవార్డ్స్ వచ్చినాయి, ఎస్ పద్మశ్రీ అవార్డు వచ్చింది 1992లో, అది ఇప్పుడు గుర్తుంచుకోవాలి. సో ఈ అవార్డ్స్ ఎక్కడ ఇస్తారు అని పాయింట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అడగొచ్చు. 68వ నేషనల్ ఫిలిం ఫెస్టివల్లో ఇచ్చారు అని చెప్పేసి అది ఢిల్లీలో జరిగిందని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. సో మనకి ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ అనేది గోవాలో జరిగిందండి, కన్ఫ్యూజ్ అవ్వద్దు, అది వేరు ఇది వేరు. సో ఇదండి దాదాసాహెబ్ ఫాల్కేకి సంబంధించి ఖచ్చితంగా మనం ఒక బిట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్.